హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం వచ్చింది రగుడులోని శ్రీ మల్లికార్జున స్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ సిరిసిల్ల డిస్టిక్, గ్రామం వచ్చేసి రగుడు. సో ఈ మల్లన్న స్వామికి చాలా పురాతనమైన చరిత్ర ఉంది. సో ఇక్కడ ప్రతి ఆదివారం రోజు అండ్ సో నార్మల్ డేస్లో కూడా పూజలు జరుగుతాయి అండ్ పట్టణాలు కూడా వేస్తారు. సో నెక్స్ట్ మంత్ నుంచి జాతర కూడా జరుగుతుంది. సో సేమ్ కుమరవెల్లిలో ఎలాగో ఇతర దేవాలయాలు ఎలాగో మల్లన్న స్వామికి జాతర చేస్తారు, ఇక్కడ కూడా అదే విధంగా చేస్తారు. సో ఇక్కడ గుట్టమైన కొలువై ఉన్నారు. గుడికి రావడానికి మాత్రం మట్టిదారే ఉంది పైకి. సో ఎలాంటి నార్మల్ రోడ్ లేదు. సో ఈ విధంగా పైకి వచ్చేసినాక మనకి ఇక్కడ గుడి కనిపిస్తుంది. సో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. చిన్న ప్రకృతి నడుమ స్వామివారు చాలా బాగుంటారు. సో ఒకసారి గుడి లోపలికి వెళ్ళి చూద్దాం, పదండి.
శ్రీ రగుడు మల్లికార్జున స్వామి. సో ఇది సంఘంతో నడుస్తుంది. యాదవుల గ్రూప్లో అందరు చందాలు వేసుకొని గుడి నిర్వహణ అనేది జరుగుతుంది. ఇక్కడ పూజారి అని గుడి నిర్వహణ అధికారి నాగేష్ గారు ఉన్నారు. సో ఆయన మాటల్లో ఒకసారి విందాం గుడి గురించి. నాగేష్ యాదవ్ రగుడు మల్లికార్జున స్వామి దగ్గర ఉంటాను. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నేను గుడి సేవ చేస్తాను. భక్తులు అధికంగా వస్తున్నారు, భక్తులు కూడా అధికంగా వాళ్ళు అనుకున్న పనులు నెరవేరుతున్నాయి. సంతానం కాని వాళ్ళు కూడా అందుబాటు పడితే కూడా సంతానం అవుతున్నది. ఇక్కడికి వస్తున్నారు, బోనాలు తీసుకుంటారు, పుట్టెంటికలు తీసుకుంటున్నారు, ఏదో ఏదో కార్యక్రమాలు చేసుకుంటే మంచి అనుకూలంగా వస్తున్నారు. ఇవరే వచ్చే శివరాత్రి కూడా మార్చి 11 తారీఖు శివరాత్రి జాతర మహోత్సవం అతి పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి. అదేకాకుండా కింద కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. 11 నాడు తప్పితే 12 నాడు అన్నదాన కార్యక్రమం కూడా పెట్టబోతున్నాం. అతి ఆనందంగా అతి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇక్కడ బ్రహ్మోత్సవాలు, రుద్రాభిషేకాలు, అన్నదాన కార్యక్రమాలు, అన్న పూజలు, అభిషేకాలు, అన్ని విధాల కార్యక్రమాలు బాగా జరుగుతాయి. ఉగాది మంట అగ్నిగుండాలు కూడా తీయడం కూడా జరుగుతుంది. కొమరేలి మాదిరి కొమరేలి తర్వాత మళ్ళా ఇది 2వ కొమరేలి పేరు పోయింది. ఇప్పుడు మన యాదవుల తరపున జాతర 10-11 తారీఖు ఉంటుంది. మార్చిలో రుద్రాభిషేకం అది ఉంటాయి. ఉంటాయి అగ్ని ఉండాలి. అది మార్చిలో అత్తయా ఏప్రిల్ అత్తయా? ఏప్రిల్ 4-5 తారీఖు వరకు వచ్చేస్తుంది అగ్ని ఉండాలి. పట్టణాలు చేస్తారు. ఇవాళ వ్యక్తిగతంగా కూడా ముక్కులు ఉంటే కూడా వేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. భక్తులకు కూడా సదరు పట్నం శివరాత్రి నాడు వేస్తాం. ఎల్లంపట్నం అయినా హిమాలయపట్నం అయినా ఏ చేయడానికి సిద్ధమే. భక్తులు ముక్కులు ఉంటే వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని కలుసుకుంటే కూడా మేము భక్తులు కూడా సహకరిస్తాం. మాకు కూడా సహకరించాలి భక్తులు కూడా. ఎందుకు రాజు ఎప్పుడైనా అయితే కూడా చూసుకోవాలి. సో మన గుడి పక్కనే శ్రీ రేణుకాయలమ్మ టెంపుల్ కూడా ఉంది. ఒకసారి చూద్దాం పదండి. చూస్తే మనకు చాలా కొండల నడుమ, కొండల చుట్టూ పచ్చటి వరి పంటల నడుమ ఎంత బాగుందో చూడండి.
గుడి ఆవరణంలో కూడా మంచి మొక్కలు నాటారు, పువ్వులవి, సో పండ్లవి. సో చాలా బాగుంది, గుడి అట్మాస్ఫియర్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది. సరే చూడండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సాయి మీడియాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.